తప్పకుండా ఎవరైతే దోషులున్నారో, ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ప్రజా ధనాన్ని ఎవరైతే దోచుకున్నారో, తప్పకుండా వారందరినీ కూడా ప్రజాకోర్టు ముందు న్యాయం నిలబెట్టక తప్పదు, తప్పి తీరుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. చెప్పారా రాజయ్య, సీఎస్తో సుమారు 100 మంది, 300-400 మంది, ఒక్కొక్కరు 500 కోట్ల రూపాయలు లెక్కను దోచుకున్నారు ఈ రాష్ట్ర ఈ ప్రజాధనాన్ని కాంట్రాక్టుల రూపంలో అని చెప్పారు. బడ్జెట్లో శాంక్షన్ లేకుండా సుమారు 60,000 కోట్ల రూపాయల్ని అదనంగా ఖర్చు చేశారు బడ్జెట్ శాంక్షన్ లేకుండా అనే విషయాన్ని మరి చీఫ్ సెక్రటరీ చెప్పారు. హైవేర్ కృష్ణారావు గారు చెప్పారు, ఏదైతే ఓటు నోటు కేసులో ఏ రోజైతే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పట్టుబడ్డాడో ఆ రోజు నుంచి విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద ఆయన ముఖ్యమంత్రి గారికి ఫైల్ పంపిస్తే ఆ ఫైల్ మళ్ళీ తిరిగి వెనక్కి రావట్లేదు, ఆయన దగ్గరే ఉండిపోతున్నాయని చెప్పిన విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పిన విషయం వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని నష్టపెట్టింది మరి చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇవన్నీ నిజాలు కాదా? సాక్షాత్తు ఇద్దరు పనిచేసిన ముఖ్య మరి చీఫ్ సెక్రటరీ చెప్తుంటే మళ్ళీ అడ్డగోలుగా బుకాయిస్తూ మళ్ళీ తగుదమ్మా అంటూ ఇవాళ వచ్చి మరి ఫైనాన్స్ మినిస్టర్ రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. ఏంటి రామకృష్ణ గారు నిబంధనలు ఏంటి? కేబినెట్ వచ్చి ఫలానా వ్యక్తికి బిల్లు ఇమ్మని కేబినెట్ చెప్తుందా? చెప్పండి, ఇదేనే మీ అనుభవం? అంటే ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఇంకా మేము చేసిందే రైట్ అని చెప్పి మీరు ఆలోచన చేస్తూ చెప్తున్నారా? మీరు పిక్ అండ్ చూస్ చేయమని చెప్పి ఏ కేబినెట్లో చెప్తుందా? కేబినెట్ మీటింగ్లో ఏం చెప్తుంది? మంత్రివర్గ సమావేశం ఏం నిర్ణయం తీసుకుంటాం? పాలసీ మ్యాటర్పై నిర్ణయం తీసుకుంటాం. ఆ పాలసీ మ్యాటర్ని ఎవరైతే అధికార యంత్రాంగ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షిస్తుంటే వాళ్ళు దాన్ని అమలు జరుపుతారు. ఎస్, అది వాస్తవం. అంతేగాని మీరెవరికి ఇచ్చారు కాంట్రాక్ట్లు? రాష్ట్రంలో నీ సమాజవర్గం వరకు మొత్తం కాంట్రాక్ట్లన్నీ కట్టబెట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ అదనంగా కూడా చెల్లింపులు చేసి రాష్ట్రానికి పనికొచ్చే అభివృద్ధి చెందే కార్యక్రమాలు కాకుండా అడ్డగోలుగా చేసింది వాస్తవం కాదా? మాజీ చీఫ్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారు చేసిన అభియోగాలు, ఆరోపణలు వాస్తవాలు, అన్నిటి మీద కూడా విచారణ జరుపుతారు. రాబోయే కాలం విచారణ జరుగుతుంది. వాస్తవాలు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంత ఇచ్చలుగా ఖర్చు పెట్టారండి ప్రజాధనాన్ని? సుమారు 150,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అదనంగా అప్పు చేసిందంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి 90,000 కోట్లు ఉంటే ఇవాళ 2,50,000 కోట్లు పైచిలుగా అప్పులుంటే స్పెషల్ ఫ్లైట్లకి, స్నోలకి, పౌడర్లకి, వాళ్ళ తాబేదాలకి ఇష్టం వచ్చాడు ఇష్టారాజ్యంగా వాళ్ళు పంపిణీ చేశారు. మొన్న చూసాం ఒక పోలీసు వ్యవస్థలో ఒక ఇన్స్ట్రుమెంట్ కొనడానికి దానికి ఎక్కడా కూడా అధికార పూర్వం పెర్మిషన్ లేకుండా ఒక ఆర్డర్ సింపుల్గా ఒక ఆర్డర్ చేసి సుమారు 14-15 కోట్ల రూపాయలు ఏమీ కాకుండా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు మా ఎంపీ గారు చీఫ్ సెక్రటరీ లెటర్ రాయడం కూడా మీ అందరికి తెలుసు. అదేంటి సీక్రెసీగా ఉన్న వీటిని తెలుసుకోవడానికి అంటే మా సెల్ ఫోన్లు, మా తాలూకా ప్రతిపక్షంలో వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్లు అవన్నీ తెలుసుకోవడానికి. అంటే ప్రభుత్వం వచ్చి ప్రజా సంక్షేమానికి సరిపడిన ఎంక్వైరీ దాని గురించి కాదు, ప్రతిపక్షం మీద వచ్చి రాజకీయాల కోసం ప్రభుత్వం దానిని వినియోగించుకోవడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థకి వెన్నుపోటు పొడిచే వారు వ్యవస్థను చేతులు తీసుకుని అది రాజ్యాంగం తీసుకున్న ఇలాంటి తెలుగుదేశం లాంటి రాజకీయ పార్టీలు ఉన్నంతకాలం
దివాకర్ రెడ్డి లాంటి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఉన్నంతకాలం ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాడు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఓటుకు 2000 ఇస్తారు, 3000 ఇస్తారు, 5000 ఇస్తారు, వీళ్ళు దోచేస్తారు ఈ రాష్ట్రాన్ని, దయచేసి ఆ తాలూకా లాబీలో పడకండి, మంచి పరిపాలన తెచ్చుకుందాం, మంచి వ్యవస్థ తెచ్చుకుందాం, తీర్చిదిద్దుకుందాం అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. దాని మీదే మిమ్మల్ని మేము ఎన్నికలు జరిపాం. అధికారాన్ని ధనాన్ని నమ్ముకుంది తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ వచ్చి ప్రజలు నమ్ముకుంది. దురదృష్టం, దివాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉండడం అనేది చాలా దురదృష్టకరం. చాలా తెలివైన వాడు కదా మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం ఆయన మాట్లాడుతుంది. మరి ఇవాళ ఉన్న ఎల్వి సుప్రభుని అధికారం వదిలిపోయిందా? ఆయన 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 డ్యూటీలో ఉన్నాడా? ఆయన ఉద్యోగం బాధ్యత నిర్వర్తిస్తున్నాడా లేదా? నిర్వర్తిస్తున్న ఆయన మీద ఏ రకంగా మరి ఇవాళ ఆర్థిక మంత్రి మాట్లాడతాడు? ఏ రకంగా ఆయన నిర్వర్తిస్తాడు? ఉన్న స్టాండ్ ఏంటి? మరి దీనికి గంటా శ్రీనివాసరావు ఏం సమాధానం చెప్తాడు? మరి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అధికారం ఉన్నారు కదా, ఆయనకి ఇంకా సర్వీస్ ఉంది కదా, ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నాయని ఎదిగాయి కదా, ఆయన వచ్చి దాన్ని కాదని చెప్తే ఆయన మీద విమర్శిస్తున్నారు అంటే ఎవరైనా కాదంటే ఆయన వెంటనే విమర్శన చేయడం ఇదేనా సభ్యత? ఇదేనా అధికారం ఉన్న నాయకుల తాలూకా సంస్కారం? ఇదేనా వాళ్ళు తెలిసిన చట్టాలు? దీనికి సమాధానం చెప్తాడు గంటా శ్రీనివాసరావు అడగండి. మరి ఆడితులు అన్నారు బాబు, మరి వాళ్ళు అరవింద్ సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు కదా, మరి ఆయనకి మీ సమాధానం, దానికి మీ సమాధానం అడిగి చెప్తాడు. నవ్విపోతారు. నోరు ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ, నోరు ఉంది కదా అని ఇష్టాలు అది చేస్తామంటే వ్యవస్థ ఒప్పుకోదు. వ్యవస్థ ఎప్పుడైనా సరే ముఖ్యం, వ్యవస్థను కాపాడుకోవడం ముఖ్యం. అంతిమంగా విజయం ధర్మానిది అవుతుంది, రాజ్యాంగం కలకాలం నిలుస్తుంది. ఇలాంటి దుష్టశక్తులు వచ్చిన దాంతో రాజ్యాంగాన్ని తుట్టు పోలిస్తే రాజ్యాంగం పోద్దనుకుంటే ఇంత సువిశాలమైన భారతదేశాన్ని కాదు. అంత పరిష్కంగా ఉండబట్టి ఇవాళ ఇంతవరకు కూడా మన మీ అందరం కూడా మనందరం కూడా స్వేచ్ఛ వాయువులు దీవిస్తున్నాం. మన శరీరం, మన శరీరంలో ఏదో వచ్చిన లోపం వస్తుంది, ఆ లోపాన్ని సరిదిద్దుకుంటే మళ్ళీ మనం యాక్టివ్ అయిపోతాం. ఆ లోపం ఉందని చెప్పి, శరీరం ఉందని చెప్పి యాగే ఈ మనిషినే యాగంగా ఇచ్చేసి తీసేయండి బాబు లిస్టులో నుంచి అని చెప్పి చచ్చిపోతామా లేకపోతే సూసైడ్ చేసుకుంటామా చెప్పని చెప్పాం కదా, కాదు కదా. అలాగే ఎన్నికలు జరిగినప్పుడు మా నియోజకవర్గంలో కూడా 0.01 శాతం ఈవీఎంలు అంటే కనీసం 5-6 ఈవీఎంలు వచ్చి మొనాయించాయి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు మనాయించాయి. దాన్ని రెక్టిఫై చేసి ఆ కార్యక్రమం చేశారు. వాళ్ళు చేశారు కాబట్టి ఈ 3 ఈవీఎం పంచాయతీ కాబట్టి ఎలక్షన్ అంతా పోస్ట్పోన్ చేయాలని, ఎలక్షన్ అంతా ఆపేయాలంటే అది ఎక్కడ ధర్మం? అది ధర్మం కాదు కదా. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో చెప్పారో మీరు, పోస్టల్ బ్యాలెట్ గురించి చెప్పారో, ఎస్ మా దృష్టి కూడా వచ్చింది. పోస్టల్ బ్యాలెట్లో వచ్చి ఒక దగ్గర అయితే ఏం జరిగింది, ఒక బ్యాలెట్ వచ్చి ఆల్రెడీ యూజ్ చేసుకున్నాడు, 2 బ్యాలెట్ కూడా ఇచ్చారు, అతనికి మళ్ళీ పంపించారు. ఇలాంటి కొన్ని మావర్లకు తెలియదు. ఏదైనా బ్యాలెట్ కూడా ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి ఉద్యోగుల్లో నలసత్వం ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఉద్యోగం చేయనిచ్చారు ఏంటండి? వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటే సీరియస్గా స్ట్రిక్ట్గా ఉండేవారు. వాళ్ళు ఉద్యోగం చేయనికంట వాళ్ళకి తాబేదారులుగా ఉండడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు. అందుకే అందరికీ కూడా మనం చెప్పాం, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూడా చాలా పటిష్టమైంది. పోలీస్ వ్యవస్థ చాలా ఎఫిషియంట్ ఆఫీసర్లు ఉన్నారు భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ పోలీసుకి మంచి పేరు ఉంది, కానీ దురదృష్టం చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం, ఈ డీజీపీ లాంటి వ్యక్తుల దగ్గర వచ్చి వాళ్ళు పనిచేసి వాళ్ళ తాలూకా వెస్టర్న్ ఇంట్రెస్ట్లో రాజ్యాంగంలో అవకాశాలను పుణిపుచ్చుకొని చేకి తప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు మాటకాయవలసి వచ్చింది. అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళు పనాలు చేసుకొని ఇస్తే వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. దీనికి అంతరీకారం ప్రభుత్వ విధానం, నాయకత్వం రాజే పక్కదిస్తే యథా రాజా తథా ప్రజ అని అలా వచ్చింది. సరే
మీ మా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని, మా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మీ ఈసీ దృష్టికి, అలాగే సెంట్రల్ కమిషన్ దృష్టి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్ళాం. చేసినంతవరకు చేశారు, కానీ కొన్ని చేయలేకపోయారు. మాకు కూడా అసంతృప్తి ఉంది. ఏదైతే పోలీసు వ్యవస్థని ఎన్నికల్లో ఏకపక్షంగా కాకుండా న్యాయబద్ధంగా పనిచేయాలని డీజీపీని మార్చమని అడిగామో, ఆ డీజీపీని మార్చలేదో. దాని నుంచి ఎక్కడైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగి ఎక్కడైతే హింసలు జరిగాయో వాటికన్నిటికీ బాధ్యత రాష్ట్ర పోలీసు ప్రధాన అధికారి అయిన డీజీపీ. దాని మా అసంతృప్తి వేరు, మా అసంతృప్తి వేరు, టీడీపీ అసంతృప్తి వేరు. టీడీపీ అసంతృప్తి ఎవరైతే అసమ్మత అధికారులు ఉన్నారో, ఎవరైతే అడిగి వాళ్ళకు అత్యవసరంగా వాళ్ళు ఉంచాలని కోరిక. ఫర్ ఎగ్జాంపుల్ మేము అడిగాం, శ్రీకాకుళంలో ఎస్పీని మాత్రమే అడిగాం, మార్చారు. ఒంగోలు ఎస్పీని మాత్రమే అడిగాం, మార్చారు. కడపలో ఎస్పీని మాత్రమే అడిగాం, మార్చారు. వాటితో పాటు ఇంకా కొన్ని జిల్లా ఎస్పీలు మాత్రమే అడిగాం. ఎక్కడైతే మేము చెప్పిన ఎస్పీలు మార్చారు, ఆ జిల్లా ఒక ఇన్సిడెంట్ అయితే చూడండి, ఎందుకు అవ్వలేదు? ఎందుకు మా మేము మార్చిపోయిన దగ్గర మార్చిపోయిన అక్కడ ఎందుకు ఇన్సిడెంట్లు వచ్చాయి? కారణం అదే. ఎప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారు స్ట్రాంగ్ రూమ్లో? అందుకే కదా మేము చెప్పాం, మేమే అన్ని స్ట్రాంగ్ రూమ్లో వచ్చి భద్రత పెంచండి. చంద్రబాబు నాయుడు మాయలు మరాఠీ, ఆయన దేనికైనా సరే సమర్థుడు. దేన్నైనా సరే ఆయన వచ్చి మ్యానిపులేట్ చేయగలడు అని చెప్పి మేము వెళ్ళి అడిగాం. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే దాన్ని చుట్టూ పడుకోమనండి. నాలుగు మూడు అంచెలు అడిగాం మేము, నాలుగో అంచెల కింద వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు పడుకోమండి. ఎవడుద్దన్నాడు? ఓకేనా? ఎంపీ స్థానాలు వైసీపీ రేపు రాష్ట్రంలో అధికారం రాబోతుంది, హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది. ఇది నా మాటే కాదు, ప్రజల మాట ఇది. ఏనాడైతే ఈ ప్రభుత్వం వచ్చి పరిపాలన గాలికి వదిలేసిందో, అన్ని వర్గాలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వచ్చిందో, ఏ ఒక్క వర్గం కూడా మరి సంతృప్తికరంగా లేదో, అవినీతితో కూరుకుపోయిందో, శాంతి భద్రతలన్నీ కూడా చిన్నపిన అయిపోయావో, ఆ రోజే తెలుగుదేశం పార్టీ మట్టికట్టుపోయింది. ఓటో ఏదైతే ఆ రోజు హైదరాబాద్లో ఓటు నోటు కోసిన చంద్రబాబు నాయుడు గారు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు, ఆ రోజే రాష్ట్రాన్ని వచ్చి హైదరాబాద్కి వచ్చి తాకట్టు పెట్టేశాడు. హైదరాబాద్లో ఉన్న తెలంగాణ ఉన్న ప్రభుత్వానికి తాకట్టు పెట్టాడు, కేంద్రానికి తాకట్టు పెట్టేశాడు. ఆ రోజే పోయింది మన రాష్ట్రం తాలూకా డెవలప్మెంట్, రాష్ట్రం తాలూకా అభివృద్ధి, రాష్ట్రం తాలూకా పరిపాలన అంతా కూడా గాలి కొదిస్తారు ఆ రోజు నుంచి నేటి వరకు కూడా. ఇంకా అక్కడ నుంచి అవినీతి ధ్యేయంగా ఇంకా మార్గం పట్టుకున్నారు. 150 స్థానం వస్తాయి. ఎందుకు రావనుకుంటున్నారు? 20-25 వస్తాయి. 150 వస్తే 25 రాకపోతే ఇంటూ 5 వేసుకుంటే 110గా, ఇంకా 5 ఎక్కువ ఉన్నాయి, ఇంకా 50. బాబు మేము వచ్చే అధికారం లేము బాబు, అధికారం ఉన్న వారు దోచుకున్నారు. ఇవాళ ఉదూ తుఫాను వస్తే, ఉదూ తుఫాను సముద్ర పట్టిన వస్తే పెందుతున్న ఎంఆర్ఓ ఆఫీస్ పడిపోయిందని చెప్పి రికార్డులు తారుమారు చేసింది వాళ్ళు. మేమా